కోడి ప్రాంతం పడుతుంది అలసిపోయి మంగళమ్మ పలకరించింది పలకరించింది. ఆ యొక్క రైతన్న ఆ వర్షాలు పడ్డ కారణంగా ఆ గణికపాడు రైతన్నలంతా కలిసి గణికపూడి రైతన్నలు కలిసి ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మ తల్లిని తలుచుకొని తల్లి మా పాడి పండుగ చల్లని ఉండాలని ఆ ఎలపడి దాపు డబ్బులు చదువుకొని ఏ రకంగా బయలుదేరి వెళ్తున్నాడు చూడ చల్ల చల్లడు గట్టి మీద కూర్చుంటే ఇందులోకి ఆ ఇళ్ళ అన్నం తీసుకొచ్చి ఏమయ్యా ఎప్పుడు కష్టపడటమే కదా ఒకసారి ముద్దు ముచ్చట్లు ఆడుకున్నారా అని చెప్పి ఆ యొక్క ఇళ్ళాలు చూడమ్మా ఆ భర్త ఏ రకంగా ముచ్చుకుంటున్నాడు ఏమి ఈ సంవత్సరం పంటలు బాగా పండితే నీకు హారం చేపిస్తానని చెప్పి ఎప్పుడు అలాగే మాయ చేసి నేను చెప్పించుకున్నాడు అని ఆ యొక్క భర్త చూడ మా ఇళ్ళని ఏ రకంగా ముచ్చుకుంటున్నాడు Yeah.
పొద్దు అస్తమానం అవుతుంది అని ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కలిసి